తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట తుఫాన్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో విలయతాండవం చేసిన మిచాంగ్ తుఫాన్ వల్ల అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తుఫాన్ వలన రైతులు నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు తిరిగి పంటలు వేసుకునేందుకు రుణాలు అందించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉన్నం శ్రీనివాస్, భాజపా ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపట్టి పురందేశ్వరి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రం నలుమూలల కిసాన్ మోర్చా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే దానిలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ తరపు నుంచి కిసాన్ మోర్చా తరపున మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. మొన్న ఇటీవల తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మరీ నిద్రపోతున్నట్టుగా ఉంది. రైతులు కౌలు రైతులను కానీ మన మామూలు రైతులను కానీ పంట నష్ట నివారణ అందించాలి. వరి, మిరప, పత్తి, పొగాకు, అరటి ఇలాంటి పంటలకు 50 రూపాయలు డిమాండ్ ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యానవన పంటలకు 100 రూపాయలు డిమాండ్ ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కేంద్రానికి కూడా నివేదిక పంపించడం శాతగాని ప్రభుత్వంగా నిలబడి ఉంది. ఈ కార్యక్రమం సూచన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతులకి ఈ తడిసిన ధాన్యానికి, ఈ తడిసినటువంటి ప్రతి పైరుకి నష్ట నివారణ చెల్లించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయాలి, అలాగే ఉచితంగా విత్తనాలు కూడా పంపిణీ చేయాలి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఒక పక్క రాష్ట్రంలో ప్రధానంగా ఈ జిల్లాలో రైతులు ఎంతో నష్టపోయి మరి అనేక ఇబ్బందులు పడుతుంటే
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సీమ కూడా కుట్టినట్టు పరిస్థితి కూడా లేదు ఇంత అవినీతి అసంబుద్ధి అసమర్థ అహంకారపూరిత ప్రభుత్వం మనం గతంలో ఎప్పుడూ చూడలేదు ఒక పక్క రైతుల అభివృద్ధి పరుస్తున్నారు ఇంకొక పక్క ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఈ రోజున నానా విధాలుగా అవినీతికి పాల్పడుతూ ఈ రోజున ఒక ఆయన అంటాడు నేను బెట్టింగ్లు పెడతాను అంటాడు ఇంకొక ఆయన అంటాడు మరి ఆ విధంగా నేను అవినీతికి పాల్పడ్డాను నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాను అన్నానంటే అవినీతి చేశామని ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా ఈ ఒంగోలు నగరంలో జరిగినటువంటి భూ కబ్జాలకు కూడా ప్రధాన పాత్రదారులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయాలి తక్షణమే ఈ రైతులు ఎవరైతే నష్టపోయారో రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలకు ఈ ముచ్చంగి తుఫాను దాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ పంట నష్టం జరిగింది కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎక్కడ మీనమేసాలు లెక్క పెడుతూ ఇప్పటివరకు కూడా ఎటువంటి నష్ట పరిహారం కూడా రైతులు చెల్లించలేదు దాదాపు మనం చూస్తూ ఉంటే తీర ప్రాంతంలో చాలామంది అంటే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ బోటులు నష్టపోవడం అదేవిధంగా వలలు కొట్టుపోవడం రకరకాలుగా అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు ఈరోజు నష్టం జరిగితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితోటి ఈరోజు ఇప్పటివరకు కూడా ఇంతవరకు పంట నష్టం అంచనా వేయలేదు కేంద్ర ప్రభుత్వానికి సరైన నివేదిక కూడా ఈరోజు వరకు